Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంచలనం నమోదు కానుందా? సాగర తీరంలో మరో ఎన్నిక జరగనుంది. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ మంత్రి బొత్సను వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థలలో వైసీపీకి మెజారిటీ ఉంది. టీడీపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలనేది డిసైడ్ కానుంది. పోటీ చేయాలా వద్దా అనేది తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు. బొత్స ఎంపిక వెనుక జగన్ కు గెలుపు ధీమా కనిపిస్తోంది. స్థానికంగా లెక్కలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓటమి తరువాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికపైన ఫోకస్ చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ మాజీ మంత్రి బొత్సను ఖరారు చేశారు. స్థానికంగా ఉన్న బలంతో గెలుపుపైన జగన్ ధీమాగా ఉన్నారు. అయితే మూడు పార్టీల కూటమి వ్యూహాలపైన అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా